పేరుకు తగ్గట్టే ఫిల్మ్ ఎడిటింగ్లో అతడే మార్తాండ. 20 ఏళ్లుగా ఫిల్మ్ ఎడిటర్గా చిత్ర పరిశ్రమకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచింది ఆయనే. సినిమాల విషయంలో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉన్న అతి కొద్ది మంది టెక్నీషియన్స్లో అతడొక్కడే అతడే ఒక్కడు. సినిమాల సక్సెస్లో బ్యాక్ బోన్గా నిలుస్తూ తెర వెనుక చక్రం తిప్పుతూ పరిశ్రమలో అందరికీ అందరివాడుగా మన్ననలు పొందుతున్న మార్థాండ్ కే వెంకటేష్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారండి? తెర మీద కనపడిపోయిన తెర వెనుక పేరు ఎప్పుడు ప్రముఖంగానే వినిపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్ళు పూర్తవుతుంది, మీకు బాగా తృప్తినిచ్చిన విషయం ఏంటి 20 ఏళ్లలో? ఫాదర్ పేరుని కాపాడగలిగాం. ఫాదర్ పెద్ద థియేటరు, ఆ చిన్న ప్రెషర్ ఉండేది మాకు, అది ఫాదర్ పేరుని కాపాడినట్టే అని మా ఫీలింగ్. అదే మ్యాక్సిమం అచీవ్మెంట్ అనేది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇండస్ట్రీ. మీరు సమాధానం అయితే చాలా సింపుల్గా చెప్పేశారు సార్, నాన్నగారి పేరు కాపాడాననే తృప్తి ఉంది అని. మీ నిగర్వతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలామంది పెద్ద పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్ కూడా మీ కాల్ షీట్ల కోసం ఆయనే ఉండాలి మన సినిమాకి అని, మీరు పనిచేసే వరకు వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీతోనే చేయించుకోవాలి అని చెప్పేసి. అయితే మరి కొన్ని సందర్భాల్లో మీరు డైరెక్టర్స్ వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా చేయకుండా మీరు అది కరెక్ట్ అనిపించింది, మీ కరెక్ట్ అనిపించింది, మీ ఫార్మాట్లోనే ఎడిటింగ్ చేస్తారు, కరెక్ట్గా ఉంటారు అని అంటారు, మరి మీరే అంటారు? అంటే మేము నేర్చుకుంది ఏంటంటే అండి, కొంచెం ఎడిటరే ఫస్ట్ ప్రేక్షకుడు ఫిల్మ్కి, కాబట్టి మేమే ఫస్ట్ సినిమా చూస్తాం కాబట్టి బయట ఆడిటోరియం సినిమా చూసి బాగుంది బాగలేదని చెప్తారు. అలాగే ఎడిటర్ చెప్పాలన్నది మేము నేర్చుకున్నది మా ఫాదర్ దగ్గర నుంచి కానీ, తర్వాత అరవింద్ గారితో ఆయన సినిమాలు చేయడం వల్ల. ఆయన ఏం చెప్పాడంటే ఎడిటర్ అనేది క్రిటిక్గా ఉండాలి కానీ ఫిల్మ్ లవర్గా ఉండకూడదు, బాగుంది అంటే చాలా ఆలోచించి చెప్పాలి అని అన్నారు. ఆ ఎగ్జాంపుల్స్ అండి అవి మాకు, ఆ అనుభవాలే మేము. అందుకే ఎడిటర్ ఫ్రాంక్గా ఉంటాడని నేను ఫ్రాంక్గా ఉంటాను, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది ఉంటే బాగుంటుందండి, ఇది బాగాలేదని. ఎందుకంటే మేమే ఫస్ట్ ఆడిటోరియం కాదు. ఓకే, బేసిక్గా మేమేంటంటే ఫస్ట్ మా వర్కింగ్ స్టైల్ ఏంటంటే ఫస్ట్ వర్షన్ మేము చేసేస్తాం, డైరెక్టర్ని రావద్దని చెప్తాం, తీసేసింది ఇచ్చేయండి సార్ నాకు కత్తి తెలియదు, కత్తి తెలియక కంటే మేము సీన్స్ చూస్తాం, చూసింది ఎడిట్ చేసింది మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఉంటే మాది కరెక్ట్, మేము మా పనితనం ఉన్నట్టు, ఒకవేళ మాది తప్పు ఏదైనా ఉందంటే మీరు సరి చేయండి, ఎందుకంటే మీరు అనుకున్నది తీసారు కాబట్టి అంటాం. మ్యాక్సిమం మేము చేసింది నచ్చుతుంది వాళ్ళకి, ఎందుకంటే మేము ఫస్ట్, మేము డైరెక్టర్ మమ్మల్ని ఏం కరెక్షన్స్ చెప్పకూడదు, మనం గెలాలి అని మేము వర్క్ చేస్తాం. ఆ వర్క్ స్టైల్ డిఫరెంట్ ఉండండి, ఎడిటర్స్ ఎడిటర్స్కి తేడా ఉంటుంది, మా వర్కింగ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది. మరి మీరు చెప్పింది ఇలా ఫైనల్ అవ్వాలి అని చెప్పే మీ డెసిషన్ మేకింగ్ అహంకారము అని అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కదా? అంటే మేము చెప్పింది ఫైనల్ అని చెప్పమండి, మేము కరెక్షన్స్ చెప్తాం. ఎడిటర్ అన్నతను ఒక డైరెక్టర్ని గైడ్ చేయాలి అనేది మా ఫీలింగ్, ఎవరైనా చేయొచ్చు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది, అది మేము గైడ్ చేయాలని కోరుకుంటాం, గైడ్ చేస్తాం. వాళ్ళకి నచ్చిందంటే తీసుకుంటారు, లేదు మాకు ఇలాగే కావాలంటే అలాగే చేస్తాం, కాబట్టి దాంట్లో ఏమి ఉండదు. బట్ 10 మందిలో మనం అవుట్ స్టాండింగ్గా ఉండాలంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి, అది నా ఫ్రాంక్నెస్ అనే. మరి మీ ఫ్రాంక్నెస్ వల్ల ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదా? ఉంటాయండి, ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడు ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు మాదే ఇతను ఫ్రాంక్గా కథకు కాంట్రిబ్యూట్ చేస్తాడు, ఇతను కాబట్టి అదే మా సక్సెస్ అని చెప్పి నేను దాన్నే పట్టుకున్నాను. నాకు ఇది కొంతమంది పోయినా పర్వాలేదు, అర్థం చేసుకున్న వాళ్ళు మాతో ఉంటారు కొంతమంది, వాళ్ళతో ఓన్లీ కట్ చేసి వెళ్ళిపోవడం అంటే అది మాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. మేము ఇన్వాల్వ్ అయితే సినిమాలో అది మా సినిమా లాగా ఫీల్ అవుతాం, కాబట్టి అది ఎందుకు వదిలేయాలనేది అదే నా బలం అనేది నా ఫీలింగ్. అంటే కూలీ నెంబర్ 1కి ఇన్సిడెంట్ జరిగిందండి, రాజేంద్ర గారు అందరూ సినిమాని అడిగి ఎలాగుందంటే నేను మా ఫాదర్ గారు అప్పుడు అసిస్టెంట్ చేస్తున్నాను, చేస్తుంటే ఎలాగుందని అడిగితే అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, నేను కూడా అన్నా సార్ అంత బాగుంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ నచ్చలేదు సార్, అమ్మాయిని షెడ్యూస్ చేయడం నాకు నచ్చలేదు, హీరోయిజం పోయిందన్న. అంటే ఆయన ఏం అనలే, అదేంటి నువ్వు అలా మాట్లాడావని చాలామంది అన్నారు, బట్ అది ఆయన గుర్తుపెట్టుకొని ఫ్రాంక్గా చెప్పాడు ఇతనని చెప్పి నాకు అల్లర్ ప్రేమికుడు సినిమా ఇచ్చాడు ఆయన, అక్కడి నుంచి ఆయనతో ఒక 10 సినిమాలు చేసాం. ఆయనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్స్ అండి ఆయన, ఆయన మా ఫాదర్ హెల్ప్ అవ్వడం, ఆయన హెల్ప్ అవ్వడం అని బాగా నేర్పించాడు నాకైతే. ఇప్పుడు సహజంగా సినిమా చూసిన వెంటనే కెమెరా వర్క్ అనుకుంటాను, సహజంగా సినిమా బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది అంటే ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ డైరెక్టర్, తర్వాత కెమెరామెన్కే వెళ్ళిపోతుంది. సో దాని వెనకాల ఎడిటర్ ఉన్నారు అన్నది చాలామందికి తెలియదు. సో మీ పాట ఎక్కువ ఉంటుంది కదా కెమెరా వర్క్, తర్వాత వాళ్ళు తీసిన ప్రతి ఫ్రేమ్కి మీరే ప్రాణం పోస్తారు. అంటే ఎడిటింగ్ అంటే ఒక ఇట్స్ వన్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి, ఒక కథని ఎంత బాగా చూపించగలుగుతున్నాం అనేది ఎడిటింగ్,
ఎంత బాగా తీసింది అంత బాగా మేము చూపించగలుగుతున్నాం, ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఎడిటింగ్ కాబట్టి. ఇది చాలామందికి తెలియపోవచ్చు బ్యాక్ ది స్క్రీన్ కాబట్టి, బట్ మా టెక్నీషియన్స్కి మేము చేసిన సినిమాకి మేము హ్యాపీ ఫీల్ అయ్యామంటే మాకు రైట్ అక్కడ ఉన్న యూనిట్లో డైరెక్టర్ రికగ్నైజ్ చేస్తారు, ప్రొడ్యూసర్స్ రికగ్నైజ్ చేస్తారు, హీరోలు ఆర్టిస్టులు రికగ్నైజ్ చేస్తారు ఇతను వర్కింగ్ స్టైల్ బాగుందని. ఆ తేడా అనండి అంతే. అయితే స్టార్ హీరోల దగ్గర నుంచి మామూలు హీరోల వరకు, స్టార్ డైరెక్టర్స్ నుంచి నార్మల్ వాళ్ళ వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ ఎడిటర్ మీరు అంటే దాని ఫ్రాంక్ ఒపీనియన్ వల్ల కొంచెం సినిమాకి హెల్ప్ అవుతాం అన్నదే దాంట్లో. ఇంకా కొత్తగా నాకు తెలిసి ఇంకేం ఉండదు. అయితే ఇప్పుడు ఎడిటింగ్ ఇంత ఎడిటింగ్ పార్ట్ ఈజీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ముందుకంటే పోలిస్తే ఫిల్మ్ ఎడిటింగ్ కంటే కంపేర్ చేస్తే, సో ఇప్పుడు డైరెక్టర్స్కి వర్క్ మీ మీద అంతా వదిలేస్తున్నారేమో, ఈజీ అయిపోతుంది మొత్తం ఎడిటింగ్ పార్ట్లో చూసుకుంటారు అనేటువంటి ఒక రిలాక్స్ వచ్చేసిందేమో షార్ట్స్ తీసే టైంలో కూడా. అంటే ఇప్పుడు డిజిటల్ రావడం వల్ల ఏంటంటే ఫిల్మ్ చేసినప్పుడు ఫిల్మ్ డిఫికల్ట్ అండి అది, ఎందుకంటే అది ఫిల్మ్ అనేది మాన్యువల్గా చేయాలి, ఎడిటరే మార్క్ చేయాలి, ఎడిటరే కట్ చేయాలి, అది నార్మల్ స్పీడ్లోనే రన్ అవుద్ది. డిజిటల్ అంటే అలా కాదు, బటన్ కొడితే ముందుకు వెళ్తుంది వెనకలకు రాదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళవచ్చు, దాంట్లో అలా కాదు. ఫిల్మ్లో కట్ చేసేటప్పుడు ఏంటంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి కట్ చేసేవాళ్ళం, ఎందుకంటే మళ్ళీ ముక్కలు కట్ చేస్తే ముక్కలు జాయిన్ చేయాలి, అది సర్చింగ్ ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. డిజిటల్ అలా కాదు, బటన్ కొడితే ఎక్స్టెండ్ అవుద్ది, తగ్గించవచ్చు, పెంచవచ్చు, ఏదైనా చేయొచ్చు కాబట్టి ఆ భయం ఉండేది కొంచెం. బాగా ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేయకూడదు, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అని ఆలోచించి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చేసి చూద్దాం, కాకపోతే ఇమీడియట్గా వస్తుంది కదా, ఏమైనా అశ్రద్ధ అయితే ఎడిటింగ్ టైంలో చేసుకోవచ్చు, అశ్రద్ధ అయితే వచ్చింది, ఆ నెగ్లిజెన్స్ అయితే అంటే అలాగని ఇది చేసాం, బట్ చేసి చూడితే తప్పేంటి అని ఆ దీనికి వచ్చాం. ఆప్షన్స్ ఎక్కువయ్యాయి. ఒకప్పుడు 1995 to 1990s ఒక ఎడిటర్ మ్యాక్సిమం ఒక 7-8 ఫిలిమ్స్ చేయగలుగుతున్నాడు, చేయడానికి ఉండేది. ఇప్పుడు ఒక 20 సినిమాల వరకు చేయగలుగుతున్నాం డిజిటల్ వల్ల. టైం కూడా తగ్గింది, త్వరగా అయిపోతుంది. మరి మీరు కూడా ఫిల్మ్ ఎడిటింగ్, మాన్యువల్ ఎడిటింగ్ చేశారు? ఫిల్మ్ నుంచి వచ్చాం, మీ ఫిల్మ్ నుంచి వచ్చాం. ఓకే, అంటే 1980s-90s వచ్చాం, అప్పుడు ఫిల్మే ఉండేది, అప్పుడు చాలా డిఫికల్ట్ ఉండేది. మాన్యువల్ రన్ చేసేటప్పుడు హార్డ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, మిషన్ మోటార్ తోటి రన్ అవుతుంది మిషన్ మూవేల అనేది, అది కొంచెం ఇదిగా ఉంటుంది, అది చెయ్యి చేతితోటి నాయిజీగా ఉంటుంది, చేతితోటి కాలుతోటి రెండుతోటి ఒకేసారి ఆపాలి బ్రేక్లాగా, అలా ఉండేది. దాని తర్వాత 90s స్టీమ్ బ్యాక్ అని వచ్చింది, 95 ఆ టైంలో స్టీమ్ బ్యాక్ అంటే ఒకటికి 2x స్పీడ్ వెళ్ళేది మిషన్, స్మూత్గా ఉండేది, నాయిస్ ఉండేది కాదు, కొంచెం స్పీడ్ అయింది. ఇప్పుడు డిజిటల్ ఏంటంటే ఎన్ని ఫ్రేమ్లైనా స్పీడ్ వెళ్ళచ్చు, ఎన్ని ఫ్రేమ్లైనా చెయ్యొచ్చు. ఓకే, మరి మీరు ఆప్షన్స్ ఎక్కువ అదే కదా ఫిల్మ్, ఫిల్మ్ నుంచి వచ్చాను. మరి దీనికి ఎలా మీరు మళ్ళీ ఏమైనా కోర్స్ చేయడం? అక్కర్లేదు, ఫిల్మ్ నాలెడ్జ్ ఉంటే డిజిటల్ ఈజీ అండి. ఓకే, బట్ డిజిటల్ వాళ్ళు ఫిల్మ్ చేయలేరు. ఓకే, ఫిల్మ్ అనేది కష్టం, ఫిల్మ్ హ్యాండిల్ చేయడం అనేది కష్టం. ఫిల్మ్ ఉన్నప్పుడు భయం ఉండేది, ఫిల్మ్ మూవీ పైన ఆ భయం తగ్గింది. సార్ మీది సురేష్ ప్రొడక్షన్తో మీ అనుబంధం చెప్పండి. ఫాదర్ మ్యాక్సిమం ఫిల్మ్స్ సురేష్ ప్రొడక్షన్స్లో చేశారండి, వాళ్ళు బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ ఎడిటర్గా చేశారు. నాకు తెలిసి 100 సినిమాలు చేస్తుంటారు వాళ్ళ బ్యానర్లో. ఓకే, నాకు తెలిసి ఎడిటర్ కాదు ఉండుండదు, దక్కుండదు ఆ క్రెడిట్. నేను అసిస్టెంట్గా నుంచి సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను. సురేష్ ప్రొడక్షన్స్లో ఏంటంటే అది స్కూల్లా అండి, నెంబర్ ఆఫ్ కొత్త డైరెక్టర్స్, తర్వాత కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు, కొత్త టెక్నీషియన్స్ అది ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర మనం అసిస్టెంట్గా వాళ్ళు ఫాదర్ చేస్తున్నప్పుడు, మనం అసిస్టెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు ది స్టైల్ అని మాకు ఈజీ అయ్యేది. అది వాళ్ళది ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు గారు, నాయుడు గారు కానీ అందరినీ సినిమా చూపించి అందరినీ ఒక కాగితంలో రాయమంటారు ఒపీనియన్, అది ఆఫ్టర్ రిలీజ్ ఓపెన్ చేస్తారు ఆయన, రాసి ఇచ్చేయమంటాడు ఆయన ఒపీనియన్. ఓకే, ఎవరిది ఒపీనియన్ కరెక్ట్గా ఉందో ఆయన్ని పిలిచి నీది కరెక్ట్గా చెప్పావు నువ్వు అని అంటాడు. అది మనకు అవార్డు కంటే ఎక్కువ ఫీలింగ్ ఉంటుందండి, ఎందుకంటే అందరి ముందు చెప్పేది. ఓకే, కాబట్టి అదే ఆయన ఏమంటాడంటే సినిమా చూసేటప్పుడు ఒక రీల్ అయిపోతే, ఒక రీల్ అంటే 10 మినిట్స్ 15 మినిట్స్ టైం అయిపోతే ఆపి ఎవరినో ఒకరిని అడుగుతాడు ఈ రీల్లో ఏముందని. కంపల్సరీగా మనం కథ ఎక్కించుకుంటే కానీ చెప్పలేం, ఏం చూసాం, ఏం అసలు ఎందుకు చూడాలని అడుగుతాడు ఆయన. అడిగితే చెప్పగలగాలి మనం, సార్ ఈ సీన్ ఉంది కదా సార్, ఇది అందుకే ఇది బాగుందండి అని. అలా చెప్పలేకపోయామంటే ఈ సినిమా ఆడదని ముందే డిసైడ్ చేస్తాడు. ప్రతి సినిమాకి ఆయన సినిమాకి ముందే తెలుసు ఆయనకి రిజల్ట్, ఆడుతుందా ఆడదా అని. పర్సనల్ రివ్యూ చేసుకుంటాడు, మనల్ని అడుగుతాడు, అడిగి ఎవరు ఫ్రాంక్గా చెప్తున్నావు వాళ్ళని ఇష్టపడతాడు ఆయన. ఫస్ట్ పిలిచి మనల్ని అడుగుతాడు, నన్ను ప్రొజెక్షన్ జరిగిందంటే ఫస్ట్ నన్ను పిలిచి అడుగుతాడు, నాకు అది క్రెడిట్, నాకు అది ఎందుకు వదులుకోవాలి నేను ఫ్రాంక్నెస్ని. అందుకే అండి ఆ ఫ్రాంక్నెస్ని గట్టిగా పట్టుకున్నాను నేనైతే, నా సక్సెస్ అదే అని నా ఫీలింగ్.
సహజంగా ఇండస్ట్రీలో కొంతమంది ఎడిటర్స్ కేవలం డైరెక్టర్ టేస్ట్ అనుగుణంగా ఎడిటింగ్ చేసి ఇచ్చేసి ఆర్థికంగానూ ఆర్థికంగానూ లాభపడుతూ అలా గడిపేస్తారు. బట్ మీరు కేవలం మీ జాబ్ మాత్రమే చేసుకోకుండా డైరెక్టర్లో కానీ హీరోల్లో కానీ వాళ్ళ టాలెంట్ని మీరు గమనించి వాళ్ళని వేరే వాళ్ళకి రికమెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు శేఖర్ కమలా గారిని లీడర్ సినిమాకి ఏవిఎం ప్రొడక్షన్ వారికి రికమెండ్ చేశారు. ఒక హీరో కథ చెప్పాలంటే ఎవరో ఒకరు చెప్తే కానీ ఎవరో ఒకరు విని చెప్తే కానీ వాళ్ళు వినరు. ఓకే, వింటారు కానీ వాళ్ళు అన్ని కథలు వినలేరు కదా. కాబట్టి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కొంచెం నా దగ్గర ఎవరైనా చెప్పితే వాళ్ళు బాగా చెప్పారు అంటే వాళ్ళు నాకు నచ్చి చెల్లి చెప్తాను ఏమండి కథ బాగుంది చెయ్యండి అని. లీడర్కి ఏమైందంటే ఆయన పొలిటికల్ ఫిలిం అనుకుంటున్నాను పొలిటికల్ జానర్లో అని ఒకసారి నాకు కథ నరేట్ చేస్తే దాన్ని ప్రొడ్యూసర్స్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ అయితే భయపడతారు పొలిటికల్ ఫిలింకి ఎవరు అంటే. అప్పుడు మేము ఏవిఎం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏవిఎం వాళ్ళు ఆయన ఫస్ట్ 20 మినిట్స్ నరేషన్లోనే కథ నచ్చింది వాళ్ళకి. ఓకే, అప్పుడు హీరో ఎవరు ఏంటి అనుకున్నప్పుడు రానా బాగుంటాడని రానా మా స్టూడియోలోనే ఉండడం వల్ల అంటే ఆయనకి చూడడం ఆయన నచ్చడం అలా జరిగిందండి అంతే. అంటే నేను ఏం చేసింది ఏం లేదు, వాళ్ళకి కథ నచ్చాలి చెప్పింది. శేఖర్ గారు ఏంటంటే ఇప్పుడున్న డైరెక్టర్స్లో నాకు తెలిసి నాకు బాగా నచ్చింది డైరెక్ట్. ఓకే, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తోటి వెళ్తాడు, డీటెయిల్స్ తోటి వెళ్తాడు. ఏదైనా ఆర్గ్యుమెంట్ నేననే కాదు, ఎవరు వచ్చి ఆర్గ్యూ చేసినా సినిమా గురించి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇది ఉంది ఆయన దగ్గర. కాబట్టి ఆయన అంటే కొంచెం ఇది అంటే అందుకే ఆ స్టెప్ తీసుకోగలిగాం. ఓకే, మీరు ఎన్ని సినిమాలు చేశారు శేఖర్ గారితో? ఆయన సినిమాలు అన్నీ నేను చేశానండి ఇప్పటి వరకు అన్ని సినిమాలు. సినిమా 2.5 గంటల పాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలి అంటే ఒక అద్భుతమైన సినిమా చూసినప్పుడు వాళ్ళు ఫైనల్గా స్క్రీన్ ప్లే అవుట్పుట్ అయితే మాత్రం ఓవరాల్గా స్క్రీన్ ప్లే బాగుంది అనేటువంటి టాక్ వస్తుంది, లేదు అంటే కెమెరా వర్క్ చాలా బాగుంది అని అంటారే కానీ ఎడిటర్ అనేవారు కనుమరుగైపోయి తెర వెనకాలే ఉండిపోతారు. అయితే దీని విషయంలో మీకు ఎప్పుడైనా అసంతృప్తి కలిగిందా? ఎందుకంటే ఓవరాల్గా ఫైనల్ స్క్రీన్ ప్లే ఇచ్చేది మీరే, బట్ అవార్డ్స్ మాత్రం బెస్ట్ స్క్రీన్ ప్లేగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఈ విషయంలో మీకు ఎప్పుడు అసంతృప్తి కలగలేదా? అలాగే మీ ఎడిటర్స్ యూనియన్లో ఎప్పుడైనా దీని గురించి చర్చలు కానీ అసంతృప్తి కానీ రైజ్ అయిందా? ఎడిటింగ్కి ఇంటర్లింక్డ్ స్క్రీన్ ప్లే అది కరెక్టే, బట్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే వేరే సినిమాకి స్క్రీన్ ప్లేకి ఉంటుంది, వేరే సినిమాకి ఎడిటర్కి ఉంటుంది ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్ట్ ఫోటోగ్రఫీ ఒకటని మా ఫీలింగ్. జనరల్గా ఆర్ట్కి ఇస్తే ఆ సినిమాకి ఫోటోగ్రఫీకి ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరాలని కాదు ఆల్మోస్ట్ ఇంటర్లింక్డ్. విజువల్గా ఎంత బ్యూటీగా పెట్టారన్న దాన్ని ఎంత బ్యూటీగా తీసాడన్నది ఆ రెండు ఇంటర్లింక్, ఆ రెండింటికి కూడా అలా రావు. కాబట్టి దీంట్లో ఎవరు మేము ఏంటి వాళ్ళకి ఇచ్చారంటే మాకు ఇచ్చారని ఏం కాదు. అవార్డ్స్ అన్నది ఏదో ఇస్తున్నారు మేము వెళ్తున్నాం అంతే అండి. నాకైతే అవార్డ్స్ అయితే ఉంటుంది కదా, అవార్డ్స్ అనేది పెద్ద నాకే పెద్ద మాకేమి పెద్ద దానివల్ల మాకేం వచ్చేదేం లేదు. చిన్న ఏదో ఉంటుంది కానీ అంటే కొన్ని సినిమాలకి ఏంటంటే మేము అనుకున్న సినిమాలకు రావు, అనుకోని సినిమాకి అవార్డు ఇస్తారు, అలాంటివి ఉంటాయి. కాబట్టి అంటే అన్ని సినిమాలు బాగానే చేస్తాం కానీ కొన్ని సినిమాలకి ఎస్పెషల్లీ ఒక కొంచెం ఉంటుంది, మేము అనుకుంటాం మేము ఎడిటర్గా మేము ఫీల్ అవుతాం ఈ సినిమాకి వస్తుందేమో అని, ఆ సినిమాకి రాదు. ఇప్పుడు బెస్ట్ ఫిలిం ఆ సంవత్సరం ఏది బాగా ఆడిందో దానికి ఇంచుమించు ఎడిటింగ్కి లింక్ చేస్తారు అవార్డు, అది కరెక్ట్ కాదండి నా ఫీలింగ్ అండి. అది మనం అంటే వాళ్ళని మనం బ్లేమ్ చేయడం అని కాదు, ఏదైతే టాప్ గ్రాసరో ఆ సినిమాకి ఎడిటింగ్ అవార్డు ఉంటుంది. మీరు జనరల్గా నాకు కూడా తీసిన సినిమాలు అలాగే వచ్చాయి, తొలి ప్రేమని అవనియండి, పోక్రి అవనియండి, అరుంధత్ అవనియండి, నాకు వచ్చిన అవార్డులు. ఒక డాడీకే నాకు అవేగా అవార్డు వచ్చింది ఆ సంవత్సరం బాగా ఆడిన సినిమాలు కాకుండా నాకు అవార్డు వచ్చిన సినిమా డాడీ. యాక్చువల్గా కొంచెం కొత్త ప్యాటర్న్లో మేము బాగా ఎడిట్ చేసింది ఏంటంటే ఇడియట్, ఇడియట్కి వస్తుంది అనుకున్నా నాకు రాలే. ఆర్య కొంచెం మోడర్న్గా కట్ చేసాం, కటింగ్ ప్యాటర్న్లో ఇది కంపల్సరీగా అవార్డు వస్తుంది అనుకున్నా నాకు రాలేదు. ఆనంద్కి అనుకున్నాను, ఆ సంవత్సరాలు వచ్చాయి నాకు వేరే సినిమాలకు వచ్చాయి, అలా ఉంటాయండి. అది అంటే రాలేదని ఏం కాదు, ఈ వచ్చిన సినిమాకి బెస్ట్ అని నాకేం ఫీలింగ్. అవార్డ్స్ అనేది మేము పెద్ద లెక్క చేయం, ఆ డైరెక్టర్కి బాగా నచ్చిందా లేకపోతే ఆ ప్రొడ్యూసర్కి బాగా నచ్చితే చాలు అన్నదే మా ఫీలింగ్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటే అదే అవార్డు కింద పెద్ద రివార్డ్గా అనుకుంటారు తప్ప అవార్డుని గుర్తింపుగా అనుకోవట్లేదు. మేమైతే తీసుకోమండి. ఎడిటింగ్ బేసిక్గా ఏంటంటే ఒక బాగా ఎడిట్ చేస్తే ఒక అట్టర్ ఫ్లాప్ ఫిల్మ్ని యావరేజ్ చేయొచ్చు ఎడిటర్, దాన్ని సూపర్ హిట్ చేయలేం ఎడిటర్ కింద చేయలేడు, కథ బాగుండాలి. ఒక యావరేజ్ ఫిల్మ్ని హిట్ చేయగలం, ఓకే ఎడిటింగ్ బాగుంటే ఒక హిట్ ఫిల్మ్ని సూపర్ హిట్ తీసుకెళ్ళగలం ఎడిటర్ అన్నతను. అంతేగాని ఎడిటర్ వల్ల సినిమా ఆడేస్తానేది కరెక్ట్ కాదు, బేసిక్గా కథ బాగుండాలి. కానీ వాళ్ళు స్క్రీన్ ప్లే లాగా ఒక పువ్వులు మీ చేతికి ఇస్తే దారంలో గుచ్చడం అంతే, తీసిన కథని ఎంత బాగా చూపించగలుగుతున్నాం అన్నదే ఎడిటింగ్ అండి.
ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ ది స్టోరీ. దట్ ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ వెల్ అని అనుకుంటున్నాం మేమైతే. తప్పకుండా దీనికి మంచి గుర్తింపు ఉండాలి సార్. రికగ్నైజేషన్ ఇంకా రాదండి, ఎందుకంటే స్క్రీన్ పైన ఎవరు కనబడుతున్నారో వాళ్ళదే ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమా అంటే కొన్ని మనం చెప్తే కాంట్రవర్సీ అవుతాయి, కానీ మంచి సినిమాలు ఆడట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అంటారు. మంచి సినిమాలకు జనం వెళ్ళట్లేదు నాకు తెలిసి. ఇప్పుడు సినిమా పెద్ద సినిమా బాగాలేకపోయినా ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి సేఫ్ అయిపోతున్నారు, కాబట్టి అదే డైరెక్టర్ అదే టెక్నీషియన్స్ కంటిన్యూ అవుతారు. చిన్న సినిమాలకు ఆ ఓపెనింగ్స్ రాకపోవడం వల్ల వ్యూవర్షిప్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం. ఇప్పుడు డిజిటల్ రావడం వల్ల కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, రివ్యూలు కూడా పెద్ద సినిమాలకి యావరేజ్ రేటింగ్ ఇచ్చేస్తారు ఎలా ఉన్నా సరే, చెత్తగా ఉన్నా సరే. అదే చిన్న సినిమాలకి చెత్తగా ఉందని రాస్తారు, అదే డిఫరెన్స్ అండి. పెద్ద పెద్ద డైరెక్టర్స్తో సహా ఈ ఎడిటింగ్ సెన్స్ కూడా లేకుండా సినిమాలు తీసేసి ఫైనల్గా ఎడిటర్ అంటే మీన్స్ సపోజ్ మీ నెత్తి మీద పడేస్తూ ఉంటే దాన్ని మీరు ఎలా అనుకుంటారు? అలా విపరీతంగా తీసి పారేసే సినిమా షార్ట్స్ చాలా ఎక్కువ షార్ట్స్ అనేది తీసేసి మీకు ఇచ్చేసినప్పుడు అది వాళ్ళ భావుకత డైరెక్టర్ భావుకత అనుకుంటారా, అవగాహన లేమనుకుంటారా, ఏమనుకుంటారు మీరు? ఎక్కువ తీయడం అనేది ఏంటంటే డిజిటల్ వల్ల. ముందు ఏంటంటే ఫిల్మ్ అంటే ఫిల్మ్ కొనుక్కోవాలి, ఒక క్యాన్ 400 అడుగులు 4 మినిట్స్ ఫిల్మ్ కొనాలి అంటే 11,000-12,000. ఓకే, ఒక క్యాన్. ఇప్పుడు ఏంటంటే అది లేదు, డిజిటల్ వల్ల ఎంతైనా తీయచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కువ తీస్తున్నారు. తీసింది తప్పు అని మేము చెప్తాం, ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకోని ఇక్కడ ఇది షార్ట్ ఇక్కడ పనికి వస్తుందేమో అని చెప్పి తీస్తారు, అంతేనండి. అంతేగాని దాన్ని ఎందుకు తీసారనేది మేము క్వశ్చన్ చేయలేము, అది దానికి ఒక కారణం ఉంటుందని మా ఫీలింగ్. ఎడిట్ చేసినప్పుడు అక్కర్లేదు అంటే పక్కన పెడదాం మేము, ఇది అక్కర్లేదండి అని. ఏదో షార్ట్ ఉండా తీసారు కదా అని షార్ట్ వేయడం అనేది తప్పైన ఎడిటింగ్. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అండి. యాక్షన్ ఫిల్మ్స్ ఒక డిఫరెంట్ కట్ ఉంటుంది, ఒక ఫీల్ గుడ్ ఫిలిమ్స్కి ఒక డిఫరెంట్ కట్కి వెళ్ళాలి మేము. అలా కామెడీ అంటే ఒక డిఫరెంట్ కట్, ఆ టైమింగ్లు మేము అలవాటు చేసుకోవాలి. టైమింగ్ అంటే లాగ్, మీరు క్వశ్చన్ అంటున్నారు నేను ఆన్సర్ చేస్తున్నాను, దాని మధ్యలో పాస్ ఉంది చూసారా, దాన్నే టైమింగ్ అంటాం. మీరు క్వశ్చన్ వేసిన వెంటనే మీరు నీ పేరేంటి వెంకటేష్ అని అంటే అలా కట్ చేసాం అనుకోండి, తప్ప అవుద్ది. ప్రాపర్ టైమింగ్, మీరు పేరేంటి అంటే నేను వెంకటేష్ అని ఆ టైమింగ్ చెప్పాలి. అది కొంచెం మిస్ అవుతున్నారు, ఎందుకంటే ఫిలిం ఇది లేకపోవడం వల్ల. జనరల్గా ఐకి ఇయర్కి 4 ఫ్రేమ్స్ తేడా ఉంటుంది అంటారండి, కాబట్టి పిక్చర్ ఎప్పుడు అడ్వాన్స్ రావాలి సౌండ్ కంట. ఈ వీడియో డిజిటల్ రావడం వల్ల ఏమవుతుందంటే పిక్చర్ సౌండ్ 2 ప్యారల్గా కట్ అవుతున్నాయి, కాబట్టి ఆ బిగినింగ్ 5 ఫ్రేమ్స్ 6 ఫ్రేమ్స్ అనేది ఎగిరిపోతుంది. ఒకళ్ళు ఫీల్ అయ్యారు అంటే బిగినింగ్ ఆ లాగ్ ఉండాలి. లాగ్ అంటే ఆ చిన్న రియాక్షన్ నుంచి డైలాగ్ చెప్తే అందంగా ఉంటుంది. ఇది ఫీల్ గుడ్ ఫిలిమ్స్కి మేము ఎడిట్ చేస్తాం. కమర్షియల్ ఫిలిమ్స్ కొంచెం ఈజీ అండి ఎడిట్ చేయడం, ఎలా కట్ చేసినా పర్వాలేదు. కొంచెం జంప్ కట్లకి ఆటలకి వెళ్ళిపోయినా కూడా ఎవరు పాయింట్అవుట్ చేయరు. ఈ స్మూత్గా కొంచెం గుడ్ నెరేటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి, ఆనంద్ అవనియండి, బొమ్మరిల్ అవనియండి, అవన్నీ ఏంటంటే ఎక్కడైనా కొంచెం జర్క్ వచ్చిందంటే కొంచెం ఆడిటోరియం డైవర్ట్ అవుతారు, అది డైవర్ట్ అవ్వకుండా పెట్టగలగాలి. అది ఎడిటింగ్ అంటే ఇవన్నీ కొంచెం ఎడిటింగ్ టఫ్. సహజంగా సినిమాలో ఉండే 24 క్రాఫ్ట్స్ మీద కూడా ఈ ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది హాలీవుడ్ మూవీస్ది. అలాగే మీరు మీ సినిమా మీ ఎడిటింగ్ పార్ట్లో మీరు అలా ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్న సినిమా ఏదైనా ఉందా? అలాగే మీ కెరీర్లో మీకు బాగా తృప్తినిచ్చింది సినిమా? అంటే ఇంగ్లీష్ సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతా అనేది ఉంటాయండి. జనరల్గా వాళ్ళు తీస్తారు, తీసింది మాకు చూపిస్తారు, ఇలాగే చెయ్యండి అంటారు, కాబట్టి అలాగే చేస్తాం మేము. కొన్ని కొన్ని ప్యాటర్న్లు మాకు నచ్చవచ్చు అక్కడవి. మేజర్గా ఇప్పుడు మేము అక్కడి నుంచి బాగా లిఫ్ట్ చేసేవి ఏంటంటే ట్రైలర్లు, ఆ ట్రైలర్లని కొంచెం అలాగే చేస్తాం, ట్రైలర్స్ చేస్తాం. తర్వాత కొన్ని కొన్ని టైటిల్స్ ఎపిసోడ్స్ అంతా అక్కడ వాళ్ళు ఉంటాయి మేజర్గా, వీళ్ళది వాళ్ళది బాగుందండి వాళ్ళ చేద్దాం అంటారు, అలా చేస్తాం. ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్లో అన్నది నాకు తెలిసి తక్కువ అండి. ఫైట్స్లో ఉంటాయి, ఫైట్స్లో ఒరిజినల్ ఫైట్ సీక్వెన్స్ని చూపించి ఇలా చేయండి సార్ ఇదే కావాలంటారు, కాబట్టి ఆ లేసిన ఎఫెక్ట్లో వేస్తాం మేము, అలా ఉంటాయి. అంతేగాని మేము ఎడిటింగ్ ప్యాటర్న్లో అయితే నాకు తెలిసి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. వాళ్ళ ఫిలిమ్స్లో కూడా ఎక్కువ అంత ఎక్కువ ఎక్కువ ఆప్టికల్ వాడరండి వాళ్ళు, స్మూత్గానే నీట్గానే ఉంటాయి సినిమాలు. బాగా తృప్తినిచ్చింది మీరు చేసిన సినిమాలన్నింటిలో చాలా బాగా చేశాను అని హ్యాపీగా ఫీల్ అయినా? అంటే అన్ని సినిమాలు కష్టపడతాం అండి, అన్ని సినిమాలు ఇష్టపడే చేస్తాం. అంతేగాని పర్టికులర్గా ఈ ఫిలిం అన్నీ కొంచెం రీమేక్ సినిమాలు అయితే కొంచెం కష్టపడతాం, ఎందుకంటే ఒక రీమేక్ తమిళ్లోనో లేకపోతే హిందీలోనో వచ్చిన సినిమా తెలుగులో చేస్తారంటే దానికి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటాం, ఎందుకంటే ఆ ఎడిటర్ కంటే మనం గెలాలి, వాళ్ళ వర్షన్ కంటే మనది బాగుంది అనేది దానికి 1-10 సార్లు చూస్తాం. రీమేక్ ఫిలిమ్స్కి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం, అన్నిటికీ ఉంటుంది, బట్ దీనికి అడిషనల్గా మళ్ళీ మేము చేసింది మళ్ళీ చూస్తాం. బెస్ట్ ఎడిటర్గా అందుకున్న అవార్డ్స్ రివార్డ్స్ అంటే తొలి ప్రేమ, డాడీ, పోకిరి, అరుంధతి.
మీకు అంత ప్యాషనేట్గా అనిపించిన డైరెక్టర్స్ చాలా కొద్ది మంది మీ అభిమానులు ఉండుంటారు, వాళ్ళు ఎవరు? డైరెక్టర్ అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి, పర్టికులర్గా అనేది ఏమీ లేదు. అంటే సినీ ఫీల్డ్లో అంత బాగుంది, నచ్చింది ఏంటంటే ఆ సినిమా వరకే మేము ఉంటాం. ఆ సినిమా అయిపోయిందంటే వాళ్ళెవరో మేమెవరో, ఫ్రెండ్షిప్ కానీ ఒక రిలేషన్షిప్ కానీ ఉండదు సినీ ఫీల్డ్లో. అందుకు కొంచెం నేను డిస్కరేజ్ చేస్తాను, సినీ ఫీల్డ్కి రావద్దని అంటూ ఉంటాను అంతే. అంతే, ఆ సినిమా వరకు బాగుంటాం, సినిమా వరకు కౌగులించుకుంటారు, హక్ చేసుకుంటారు. సినిమా అయిపోయిందంటే మనం చేయి చూపించినా చేయి చూపించరు, పలకరించినా పలకరించరు కొంతమంది. ఫైనల్గా మీలాగా వచ్చే యంగ్స్టర్స్ అందరికి, యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేనైతే ఎంకరేజ్ చేయనండి సినీ ఫీల్డ్కి రామని, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 400 మంది 500 మంది రిటైర్స్ ఉన్నారు. దాంట్లో మహా అయితే మేము ఒక 5 6 షైన్ అయ్యారు, షైన్ అయ్యాం, టాప్లో ఉన్నాం. మిగతా అందరు సర్వే ఇంక చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఎందుకు అంత రిస్క్ తీసుకొని రావాలి? నీట్గా చదువుకున్నారా, హ్యాపీగా మంచి ఉద్యోగం చేసుకున్నారా చాలు. అంటే దీంట్లో డబ్బులు వస్తాయి కాదనట్లేదు, రిస్క్ ఎక్కువ అండి. గుర్తింపు కూడా రాదు, గుర్తింపు రాదు. ఈ ఫీల్డ్ తప్పితే మాకు వేరే ఏం తెలియదు. నన్ను ఎడిటింగ్ కాకుండా ఏదైనా చేయమంటే నేను ఇంకేం చేయలేను. కాబట్టి చదువుకుంటేనే బెటర్ అండి, సినీ ఫీల్డ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. కొంతమంది నచ్చపోవచ్చు నచ్చపోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి మా టాలీవుడ్ ప్రేక్షకులతో చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్.